మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది హ్యాపీ చైల్డ్. అందరూ హ్యాపీగా ఉన్నారు కదా? గుడ్. సో ఈరోజు మనం చెప్పుకునే కథ ది మిక్స్డ్ అప్ కమీలియన్ బై ఎరిక్ కార్ల్. ఎరిక్ కార్ల్ చాలా ఫేమస్ ఆథర్, తెలుసా మీకు? చాలా మంచి మంచి బుక్స్ రాశారు. సో కమీలియన్ అంటే ఏంటి? ఒక ఊసరవెల్లి, రైట్? ది మిక్స్డ్ అప్ కమీలియన్ అంటే కన్ఫ్యూజ్డ్గా ఉంది మన ఊసరవెల్లి. ఎందుకో చూద్దామా? Let's go. On a shiny green leaf sat a small green chameleon. Oka green color aaku meeda koochonunnanta oka chinna chameleon. It moved on to a brown tree and turned brownish. Then it rested on a red flower and turned reddish. Brown color chettu meeda kelli brown ga ayipoyindi. Red color puvvu meeda kelli red ga ayipoyindi. When the chameleon moved slowly across the yellow sand, it turned yellowish. You could hardly see it. ఆ కమిలియన్ మెల్లగా yellow color మట్టిలోకి వెళ్ళగానే yellow కలర్లో అయిపోయింది. అసలు కనుక్కోలేం మనము అసలు కమిలియన్ ఉందా అన్నట్లు. When the chameleon was warm and had something to eat, it turned sparkling green. కెమిలియన్కి తినడానికి బాగా ఉన్నప్పుడు పొట్ట నిండా ఉందనుకో, అది కొంచెం వెచ్చగా బాగా గ్రీన్ కలర్లో బ్రైట్గా ఉంటుంది. బట్ వెన్ ఇట్ వాస్ కోల్డ్ అండ్ హంగ్రీ, ఇట్ టర్న్ గ్రే అండ్ డల్. కానీ దానికి చలిగా ఉన్నప్పుడు, బాగా ఆకలి వేస్తున్నప్పుడేమో అది గ్రే కలర్లో డల్గా కనిపించేది. వెన్ ద కెమిలియన్ వాస్ హంగ్రీ, ఇట్ సాట్ స్టిల్ అండ్ వెయిటెడ్. దానికి బాగా ఆకలేసినప్పుడు అక్కడే కదలకుండా కూర్చొని వెయిట్ చేసేది. ఓన్లీ ఇట్స్ ఐస్ మూవ్డ్ అప్, డౌన్ అండ్ సైడ్ వేస్. ఓన్లీ దాని కళ్ళు మాత్రమే కదిలేవి, పైకి కిందకి, పైకి కిందకి, లెఫ్ట్ రైట్, అంటల్ ఇట్ స్పాటెడ్ ఏ ఫ్లై. ఎప్పటి వరకు అలాగా? ఒక ఈగని కనిపెట్టినంత వరకు అట్లే ఉండేది. దెన్ ద కమీలియన్స్ లాంగ్ అండ్ స్టికీ టంగ్ షాట్ అవుట్ అండ్ కాట్ ద ఫ్లై. అప్పుడు ఆ కమీలియన్కి ఉండే పొడవైన నాలుక అది ఎట్లా ఉంటుందంటే గమ్లాగా ఉంటుంది, ఏదైనా అతుక్కుపోతుంది అనమాట, దానికి స్టిక్కీగా ఉంటుంది. సో ఇట్ కాట్ ద ఫ్లై. ఆ టంగ్కి, ఆ టంగ్ ఏం చేస్తుంది, వెళ్ళి ఈగని పట్టేసుకుంటుంది. దట్ వాజ్ ఇట్స్ లైఫ్. అదే దాని లైఫ్. ఇంకా ఇట్ వాజ్ నాట్ వెరీ ఎగ్జైటింగ్. అదేమి అంత ఏదో స్పెషల్గా ఏం లేదు, ఇదే నార్మల్ లైఫ్ అనమాట తనకి. బట్ వన్ డే, కానీ ఒకరోజు ఏమైంది చూద్దామా? The chameleon saw a zoo. Chameleon ఏం చూసింది? Zoo చూసింది. We all love zoo. It had never seen so many beautiful animals. అన్ని బ్యూటిఫుల్ యానిమల్స్ని chameleon ఎప్పుడూ చూడలేదంట. జూలో చాలా యానిమల్స్ ఉంటాయి కదా. ద కమిలియన్ థాట్, అప్పుడు అనుకుంది మన కమిలియన్, హౌ స్మాల్ ఐఆమ్, హౌ స్లో, హౌ వీక్. నేను ఎంత చిన్నగా ఉన్నాను, ఎంత స్లోగా ఉన్నాను, ఎంత వీక్గా ఉన్నాను. ఐ విష్ ఐ కుడ్ బి బిగ్ అండ్ వైట్ లైక్ ఏ పోలార్ బేర్. నేను పోలార్ బేర్ లాగా పెద్దగా వైట్ కలర్లో ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంది. అండ్ ద కమిలియన్స్ విష్ కేమ్ ట్రూ. నిజంగానే అది పోలార్ బేర్ లాగా అయిపోయింది. కానీ అది సంతోషంగా ఉందా? లేదు. I wish I could be handsome like a flamingo. Flamingo laga nenu handsome ga unte baaguntundi kada anukundi. Appude em ayipoyindi, daniki flamingo legs vachesayi, dani wings kuda vachesayi. Ee sari em anukunindi? Ee sari I wish I could be smart like a fox. నేను ఒక ఫాక్స్ లాగా, నక్కలాగా నేను చాలా తెలివిగా ఉంటే బాగుంటుంది కదా అనుకుంది. దానికి ఫాక్స్ కుండే తోక వచ్చేసింది. ఐ విష్ ఐ కుడ్ స్విమ్ లైక్ ఏ ఫిష్. ఈసారి హే, నేను ఫిష్ లాగా స్విమ్మింగ్ చేస్తే బాగుంటుంది కదా అనుకుంది. ఫిష్ కుండే ఫిన్స్ అంటాం కదా, ఫిష్ వింగ్స్ని, ఫిన్స్ వచ్చేసాయి. ఆ తర్వాత ఐ విష్ ఐ కుడ్ రన్ లైక్ ఏ డియర్. ఆహా, నేను జింకలాగా పరిగెడితే బాగుండు అనుకుంది. దానికి జింకకి ఉండే కొమ్ములు వచ్చేసాయి. ఐ విష్ ఐ కుడ్ సీ థింగ్స్ ఫార్ అవే లైక్ ఏ జిరాఫ్. నేను దూరంగా ఉండేవి కూడా చూస్తే బాగుంటుంది కదా జిరాఫ్ లాగా అనుకుంది. జిరాఫ్ లాంటి పొడవైన మెడ వచ్చేసింది.
I wish I could hide in a shell like a turtle. ఒక టర్టిల్ లాగా టోటోయిస్ లాగా షెల్ లోపలికి వెళ్ళి దాక్కుంటే బాగుంటుంది కదా అనుకుంది. దీనిపైన కూడా ఒక షెల్ వచ్చేసింది. ఇంకా ఏమనుకుంటుంది, ఐ విష్ ఐ కుడ్ బి స్ట్రాంగ్ లైక్ ఎన్ ఎలిఫెంట్. ఏనుగంత స్ట్రాంగ్గా బలంగా అయిపోతే బాగుండే అనుకుంది. అంతే ఏనుగు ట్రంక్ వచ్చేసింది, ఇయర్స్ వచ్చేసాయి. ఐ విష్ ఐ కుడ్ బి ఫనీ లైక్ ఎ సీల్. సీల్ లాగా నేను సరదాగా ఉంటే బాగుంటుంది కదా అనుకుంది. ఈ సీల్కి ఉండే ఫ్లిప్పర్స్ వచ్చేసాయి చూడండి, ఇక్కడ 4 వచ్చేసాయి. ఆ తర్వాత ఏమనుకుంది, ఐ విష్ ఐ కుడ్ బీ లైక్ పీపుల్ అనుకుంది. మనుషుల్లాగా ఉంటే కూడా బాగుంటుంది కదా అనుకోగానే ఆ మనుషుల దగ్గర ఉండే ఒక అంబ్రెల్లా, ఒక హ్యాట్ దాని మీదకి వచ్చేసాయి. జస్ట్ దెన్ ఎ ఫ్లై ఫ్లూ బాయ్. అప్పుడే అక్కడికి ఒక ఈగ ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. ద కెమెలియన్ వాజ్ వెరీ హంగ్రీ. మన కెమెలియన్కి బాగా ఆకలేస్తోంది. బట్ ద కెమెలియన్ వాజ్ వెరీ మిక్స్డ్ అప్. కానీ ఎలా ఉంది మన కెమెలియన్, మామూలుగా ఉందా? లేదు కదా, అంతా మిక్స్డ్ అప్. ఇట్స్ ఇట్ ఈస్ ఆఫ్ ద హాఫ్ ఆఫ్ దిస్, హాఫ్ ఆఫ్ దాట్, కొంచెం అది కొంచెం అది, అన్ని యానిమల్స్ మిక్స్ అయిపోయి ఉంది. It was a little of this and it was a little of that and it could not catch a fly. ఇలా ఉంటే ఎట్లా పట్టుకుంటుంది, కానీ పట్టుకోలేకపోయింది. I wish I could be myself. నేను నాలాగే ఉంటే బాగుంటుంది అనుకుంది. అప్పుడు మన కమిలియన్ తన లాగానే అయిపోయింది. The chameleon's wish came true and it caught the fly. నిజమైపోయి ఇప్పుడు పట్టేసుకుంది ఈగని తన లాంగ్ అండ్ స్టికీ టంగ్తో. That's the story of the mixed up chameleon. Manamu manalagane satisfied ga undali and it is very important to be yourself and be happy with ourselves. Manalni manam ento ishtapadali, right? Thank you so much. We will meet with the next story again. Bye bye, take care.